పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నులోని శశి విద్యా సంస్థల్లో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి మధ్యలో ఉన్న పాఠశాలలో ఎలా ఏర్పాటు చేస్తారని రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా పాఠశాలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. స్థానికులు అభ్యంతరం తెలుపుతూ ఇచ్చిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని శశి విద్యా సంస్థల డైరెక్టర్ తెలిపారు. చాలా చిన్నపిల్లలతో ఉన్నాము, చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. పక్కనే శశిలో పెడతా కూడా ఇల్లు లేదు, ఈ ఊర్లో కూడా పెడతాక ఇల్లు లేదు. ఇక్కడ ఎవరైతే పెట్టాలని అనుకున్నారో వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాము. మా ఊరు చాలా శుభ్రంగా ఉంది, ఎవరికి కూడా అనుమానం లేకుండా, ఎవరికి ఏ విధమైన వ్యాధి లేకుండా ఉన్నది. వేరే ఊరు వాళ్ళని తీసుకొచ్చి మాత్రం మా ఊర్లో పెట్టొద్దు. వేలువెన్ను గ్రామం నుంచి గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. ముఖ్యంగా మా యొక్క గ్రామాన్ని మేమందరం కూడా చాలా కాపాడుకుంటున్నాం ఈ మహమ్మారి నుంచి. దయచేసి మీరు మా విన్నపాన్ని మీరు మన్నించి ఈ యొక్క విద్యా సంస్థల్లో నుంచి అటువంటి ఏమి పెట్టడానికి వీల్లేదని గవర్నమెంట్ వారికి, ప్రభుత్వం వారికి మరి ఈ గ్రామం తరపున మీకు వినవించుకుంటున్నాను. అటువంటి పాజిటివ్ కేసు అంటూ ఇప్పటి వరకు ఏది లేదండి. ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని పాడు చేసినట్టు అవుతుందేమని మా భయం అండి. గౌరవంగానే ఉంటున్నారండి, గ్రామస్తులు కూడా కాపాడుకుంటున్నారండి. ఎవరిని బయటకు రాకోకుండా అటువంటి గాడకి తీసుకొచ్చి పెట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదని గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నామండి. శశి విద్యా సంస్థల్లో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయటప్పుడు గవర్నమెంట్ వారు మొత్తం బిల్డింగ్స్ అన్ని కూడా తీసుకున్నారు. మన వేలువెన్ను గ్రామ ప్రజలు దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే క్వారంటైన్ సెంటర్ వేలువెన్ను నడిబొడ్డున ఉన్న మన శశి విద్యా సంస్థలకు వస్తే వైరస్ అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని భయాందోళనలు బయలుదేరింది. కాబట్టి వారందరూ ఈ రోజు వచ్చి నాకు ఈ వినతి పత్రాన్ని సమర్పించారు.